హాయ్ సార్, దిస్ ఇస్ అఖిల్. ఈ నగరానికి ఏమైంది మూవీ మీ ప్రాజెక్ట్? మై క్వశ్చన్ ఈజ్ అంటే మీ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది ఫర్ ద ఫస్ట్, మీకు కానీ మ్యామ్కి కానీ? నేను అదే చెప్తున్నా కదా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చేసుకునే వయసు కాదు ఇది. లవ్ అంటే ఏదో ఫన్, లెట్స్ గో పబ్బింగ్ అనే ఏజ్ కాదు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు రావాలంటే చాలా దాటుకు రావాలి, మనల్ని మనం దాటుకు రావాలి. సో ఇట్ టుక్ మోర్ దెన్ అ ఇయర్, మోర్ దెన్ వన్ ఇయర్ ఫర్ మీ టు ప్రపోజ్. నేను మంచి మూడ్లో తీసుకెళ్ళి ఒక్కసారి డిన్నర్కి ఇన్వైట్ చేసి ఇక్కడ వాటర్ ఫ్రంట్ రెస్టారెంట్లో మంచి భోజనం పెట్టించి, అంటే వన్ ఇయర్ మాట్లాడిన తర్వాత అలా బయటకు వస్తున్నప్పుడు ఐ లవ్ యూ అన్నాను గట్టి ఇదిగా మెల్లిగా. అలా చూసింది అప్పుడే ఆ కళ్ళు, ఎంత పెద్ద కళ్ళు చూడండి, అసలు భయం వేస్తుంది అని. మళ్ళీ చాలా పిల్ల చిన్నపిల్లోళ్ళగా నేను కూడా అని కార్ ఎక్కేసాం. డ్రైవరు ముగ్గురే ఉన్నాం కారులో, మాట్లాడలేము. డ్రైవర్ ఉన్నాడు, అది డ్రైవర్ ముందు ఏం మాట్లాడతాం, తను సైలెంట్గా ఉంది, నేను సరే అయిపోయింది అనుకున్నా. ఇక మళ్ళీ నో కరెక్ట్, ఇక మాట్లాడదాం అనుకున్నా. సరే కారు దిగేటప్పుడు బయటికి వెళ్ళి యు డెంట్ ఆన్సర్ మై క్వశ్చన్, వన్ ఇయర్ లేటర్ కీప్ లవింగ్ మీ అని చెప్పి వెళ్ళిపోయింది. అంటే మీరు చెప్పండి దాని అర్థం ఏంటి చెప్పండి, ఎలా ఏ అయి ఉండొచ్చు అర్థం? అంటే నీ పాటికి నువ్వు పడి ఉండి లవ్ చేస్తుండ నాకు అనవసరం అయినా. హాయ్ సార్, నా పేరు వర్ధన్. నా మీమ్ బేజ్ పేరు బేసిక్ సెన్స్ ఉండదు అండి. బేసిక్ సెన్స్ ఉండదు అండి. యాక్చువల్గా నాకు అంత ఈజీగా సినిమా చూస్తున్నప్పుడు కన్నీళ్ళు రావు సార్. నేను ఫస్ట్ ఏడ్చింది థియేటర్ టీవీలో చూసి ఏడ్చింది గోరింటాక్ సినిమా రాజశేఖర్ గారిది. నెక్స్ట్ నేను ఏడ్చింది రంగస్థలంలో మీరు ఆ నూకలు కొట్టుకునే సీన్ ఉంటుంది కదా, ఆ సీన్కి లైక్ అతిశయోక్తి ఉంటుంది కానీ లైక్ అలా గంగలా వస్తానే ఉన్నాయి నా కండ్లో నుండి. సో ఆ పర్టికులర్ సీన్ అయితే నాకు చాలా బాగా ఇష్టము. అండ్ మీరు మా మగజాతికి ఒక ఇన్స్పిరేషన్ సార్. లైక్ మీరు ఏ వయసు నుండి మీ మనసుకు నచ్చింది చేస్తున్నారు? ఏ వయసు నుండి మీకు మనసు నచ్చింది చేస్తున్నారు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా, ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నాకు నచ్చిందే నేను చేశాను. నేను పెద్దగా చదువు ఇంట్రెస్ట్ లేదు, అలాగే ఉన్నాను. ఫిఫ్త్ ఫెయిల్ అయ్యాను, ఫిఫ్త్ స్టాండర్డ్ ఫెయిల్ అయ్యాను. నాకు చదువు ఇష్టం లేదు, కానీ చదువు లేకుండా ఏం చేయాలి అప్పుడు? అదే అర్థం కాదు కదా. ఇప్పుడు మళ్ళీ టెన్త్లో ఒకసారి ఫెయిల్ అయ్యాను. నాట్ దట్ ఐ డోంట్ నో, ఐ మీన్ నాట్ దట్ ఐఎమ్ ఎ ఫూల్. ఇంగ్లీష్లో 80 వచ్చేది, హిస్టరీలో 78 వచ్చేది. నాకు మ్యాథమెటిక్స్ అర్థం కాదు, నాకు ఇష్టం లేదు, ఫెయిల్ అయ్యాను. బట్ ఐ హ్యాడ్ ఎ డ్రీమ్. ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూసింది మేకప్, కృష్ణ గారు విజయమల గారు మేకప్ టేబుల్, ఆ పొద్దున్న తిరుపతి నుంచి వచ్చే గుండ్లు, అప్పట్లో పెద్దగా 5-6 బస్సులు వచ్చాయి, ఆ గుండ్లు, వాళ్ళ చేతుల ఉపడాలు, నా డ్రీమ్ అది. నా లైఫ్లో నేను యాక్టర్ కావాలి అంతే నాకు తెలుసు. అదృష్టం 12 కాపురం వచ్చింది 7 ఏట, దట్స్ హౌ ఐ కంప్లీట్ 50 ఇయర్, 7th ఇయర్, సారీ 9th ఇయర్. మళ్ళీ 17th ఇయర్ నేను అవ్వాలనుకుంటే అమ్మ అడిగింది, నీకు మీసాలా రాలేదు, నువ్వే హీరో, మీసా అంటే హీరో అంటే విగ్గేసుకోవాలి, చాలా అప్పట్లో వేరే ఉండేవి. ఐ బికేమ్ ఎ హీరో, సూపర్ హిట్, కల్ట్ ఫిలిం, 4 స్తంభాల ఆట ఫిలిం. సో దట్ చేంజ్ మై లైఫ్. అంటే సినిమాలు ఇలా తీయాలి, బోల్డ్గా తీయాలనేది నాకు ఆ సినిమాలో వచ్చింది. మదర్ వాళ్ళు తీసిన సినిమాలు కూడా ఇన్స్పిరేషన్.